మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించటం అనేది ఒక థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ఉంది కోమటిరెడ్డి రెడ్డి రాజీనామా చేసి పార్టీని వీడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా అనే ఓ మరో ఒక సస్పెన్స్ అది కూడా కొనసాగుతూ ఉంది కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆరు మండలాల్లో ఉండే నాయకులను హైదరాబాదు తన స్వగృహానికి పిలుచుకుని మాట్లాడటం తర్వాత తనే స్వయంగా ఆరు మండలాలు తను సందర్శించి కొత్తగా ఏర్పడిన ఏడవ మండలం కూడా సందర్శించి నాయకుల ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజాభిప్రాయం మేరకు పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలనే ఆలోచనకు రావటం జరిగింది మునుగోడు ప్రజలందరూ కూడా రాజగోపాలరెడ్డి రాజీనామా చెయ్యాలి చెయ్యాలి అని కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి జరిగింది ఎక్కడ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల అలాగే హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేట కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ఈ మూడు నియోజకవర్గాలు మినహాయించి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కాస్త కూస్తో అభివృద్ధి జరిగిందంటే ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చినాయో అక్కడ అభివృద్ధి జరిగింది దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కొంత అభివృద్ధి జరిగింది సంక్షేమ కార్యక్రమాలు అమలైనయి హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు ఇరవై కుల సంఘాలకు హుజూరాబాదులో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయించారు దళిత బంధు పథకం అనేది ఎక్కడా తెలంగాణ ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేదు కానీ హుజూరాబాద్లో ఇరవై రెండు వేల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున దళిత బంధు పథకం కింద పది లక్షలు కేటాయించడం జరిగింది కనుక మునుగోడు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా మాకు ఉప ఎన్నిక వస్తే మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మా రోడ్లు బాగుపడతాయి మాకు రేషన్ కార్డులు వస్తాయి ఇప్పటివరకు నిలుపుదల చేసిన పింఛన్లు వస్తాయి గొర్రెలు వస్తాయి బర్రెలు వస్తాయి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని ప్రతి ఒక్కరూ కూడా రాజగోపాలరెడ్డి ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా అయ్యా రెడ్డి గారు రాజీనామా చేయండి శాసనసభ్యుత్వానికి రాజీనామా చేయండి పార్టీ మారితే సరిపోదు పార్టీ మారండి కానీ మీ శాసనసభ్యత రాజీనామా మేము కోరుకుంటున్నాము అని చెప్పి యావత్ మునుగోడు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇటువంటి సందర్భంగా ఆగస్టు ఒకటిన కాంగ్రెస్ హైకమాండ్ అగ్రనాయకులతో సమావేశం పెట్టింది రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క సమక్షంలో ఏం చేద్దాం కార్యాచరణని కేసీ వేణుగోపాల్ మాణిక్యం ఠాకూర్ లాంటి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు చర్చించారు సరే వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏంటంటే జానారెడ్డికి పెద్దరికం ఇద్దాం జానారెడ్డిని బుజ్జగింపు కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టమని చెబుదాం ఎంతమంది చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు బట్టి విక్రమార్క చెప్పాడు మాణిక్యం ఠాకూర్ చెప్పాడు కేసీ వేణుగోపాల్ చెప్పాడు రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు పర్యవేక్షించిన దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసినా కూడా రాజగోపాల రెడ్డి తన యొక్క మనస్సు మార్చుకోలేదు ఆఖరి ప్రయత్నం కింద జానారెడ్డికి బాధ్యతను అప్పగిద్దాం బొజ్జగింపుల కార్యక్రమాన్ని ప్రారంభించమని చెబుదాం అక్కడితో ఆకుండా మునుగోడు నియోజకవర్గానికి పక్కనే ఆనుకుని ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గం జానారెడ్డికి చెందింది కనుక జానారెడ్డి మునుగోడు నియోజకవర్గానికి సంబంధాలు ఎక్కువ పరిచయాలు ఎక్కువ కనుక జానారెడ్డికి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక తదుపరి గెలుపు వ్యూహము అన్నీ కూడా జానారెడ్డి బుధస్కంధాల మీద పెట్టి మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని దాదాపు హైకమాండ్ నిర్ణయం తీసుకుంది అయితే షోకాజ్ నోటీస్ ఇవ్వటమా సస్పెండ్ చేయటమా అనేది రెండు అడుగులు ముందుకి మూడు అడుగులు వెనక్కి వేస్తున్నారు సోనియా గాంధీతో చర్చిద్దాం కోమటిరెడ్డి రెడ్డిని సస్పెండ్ చేయటం ద్వారా ప్రజలలో సానుభూతి పెరిగి ఆయనకి మెజారిటీ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలికలా అయింది ఏ విధంగా అయితే దుబ్బాక హుజూరాబాదులో డిపాజిట్లు కోల్పోయిందో అదేవిధంగా మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితే ఉందని వాళ్ళ అంచనాలు అసలు సరైన అభ్యర్థే లేరు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బతికున్నంతకాలం ఆయన ఆ నియోజకవర్గాన్ని శాసించాడు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నా ఆయన కుమార్తె ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా ఉప ఎన్నికలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పోటీ చేసినా కేవలం ఇరవై వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి కనుక దీటైన అభ్యర్థి ఎవరూ లేని సమయంలో హైకమాండ్ ధోరణి చూస్తుంటే జానారెడ్డినే అభ్యర్థిగా నిర్ణయించి జానారెడ్డిని మునుగోడులో రంగప్రవేశం చేయిస్తారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఒకవేళ జానారెడ్డి ఆయన నేను పోటీ చేయనంటే ఆయన కుమారుడు రఘువీరారెడ్డిని రంగంలో దింపుతాడా అనేది కూడా చర్చనీయాంశమైంది ఏది ఏమైనా జానారెడ్డి ఉంటే పది మందికి ఆయన పేరు పరిచయం జానారెడ్డి కుమారుణ్ణి కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేస్తే మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎలాగో గెలవదు కేసీఆర్ని గద్దె దింపాలంటే మనం భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే హుజూరాబాద్లో గెలిపించామో అదే విధంగా గెలిపించాలని మునుగోడు ప్రజలు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు అని చర్చలు జరుగుతూ ఉన్నాయి అన్నదమ్ములిద్దరూ కూడా రాజకీయం ప్రారంభించినప్పటి నుంచి ఒకే మాట ఒకే బాట రామ ఉంటారు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాముడైతే లక్ష్మణుడు పాత్రలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఉంటాడు రేపో మాపో ఏదో ఒకరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఊహాగానాలు ఉన్నాయి గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అనే సాకుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి మోదీ గారి అపాయింట్మెంట్ కోరగానే అరగంట సమయంలోనే ప్రధానమంత్రి మోదీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆప్యాయంగా పలకరించి ఆదరించి ఆ జాతీయ రహదారికి సంబంధించిన సమస్యను తక్షణం పరిష్కరించమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితీష్ గడ్కర్ని ఆదేశించడం ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంతో గుర్తింపు ఇచ్చాడు ఇప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురుపడితే ప్రధానమంత్రి ఒక్క నిమిషం ఆగి కైసాహే రెడ్డి సాబ్ అని ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నాడంటే ఇలాంటి పలకరింపులు కేవలం ప్రధానమంత్రి మోదీ దగ్గరే కాదు కేంద్ర మంత్రి అమిత్ షా ఎంత బిజీగా ఉన్నా కారిడార్లో నడుస్తూ ఉన్నా కైసా హే రెడ్డి సాబ్ వెంకట్రెడ్డి సాబ్ అని ఆప్యాయంగా పలకరించే తెలంగాణ రాష్ట్ర ఏకైక పార్లమెంటు సభ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రే కాదు కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలకు సంబంధించిన అందరు మంత్రులు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఎంతో గౌరవిస్తారు ఎందుకంటే పటుత్వం గల నాయకుడు ఏదో ఒకరోజు ఆయన కూడా ఈ కమలము గూటికి రాబోతున్నాడు ఆయన ప్రధానమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో సన్నిహితంగా ఉంటున్నారని ఆయనకు జరగని పనులు లేవు ఆయనకి లేని గౌరవం అంటూ లేదు కనుక ఏదో ఒకరోజు రేపో మాపో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ కమలము గూటికి చేరటం అనేది లాంఛనమే ఇద్దరి ఇద్దరిది కూడా ఒకే మనస్సు ఒకే హృదయము వాళ్ళిద్దరూ కూడా కమల పిల్లలు కాని కమల పిల్లలు లాంటి వారే ఒకే ఆలోచన విధానం వాళ్ళిద్దరూ కూడా కూడబలుక్కుని భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించబోతున్నారని మునుగోడు ప్రజలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల వర్గాలు కూడా భావిస్తున్నాయి మరి వేచి చూద్దాం కాంగ్రెస్ పార్టీ అస్తం పార్టీ జాతీయ స్థాయిలో పతనమైపోతూ ఉంది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పతనమైందో అదే బాటన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము ధైర్యము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని విశ్లేషకులు భావిస్తున్నారు అదే జరిగితే సస్పెన్షన్ జరిగితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి యొక్క మెజారిటీ మరొక పదివేలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు